గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా శిక్షకుడు లేల పుల్లారావు ప్రజలకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చాడు. శాంతియుత వాతావరణంలో జీవించడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ వారి దినచర్యలో భాగంగా యోగాను కూడా సాధన చేయాలని పుల్లారావు సూచించారు. ఇప్పుడు అందరూ కుడివైపు తిరిగి మనం ఇప్పుడు ప్రాణాలు చేసిన చేయండి. వామావత అంటే మన వామ కాదు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి అవయాలు అన్ని ఆరోగ్యంగా ఉండి యోగా చేసినందువల్ల సూర్య నమస్కారం చేసినందువల్ల 200 సంవత్సరాలు ఎటువంటి తప్పులు లేకుండా కూడా జీవించవచ్చని పతంజలి మహర్షి చెప్పారు. ఈరోజు భారతదేశం యోగాను గురించి ప్రతిపాదించుకుని 173 దేశాలు అమలుపరుస్తున్నాయి. కావున ప్రతి వాళ్ళు యోగా చేయటం వల్ల షుగర్ కానీ అట్లాగే కిడ్నీలు లివరు ఎటువంటి జబ్బులు రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే యోగా అనేది పుట్టింది మన భారతదేశంలో. పతంజలి మహర్షి యోగా అనేది ఒక ఎలాగైతే చేయడానికి ఉంటుందో అష్టాంగ యోగాన్ని పెరిగేలా మొత్తం యోగాన్ని మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా యోగాన్ని అవలంబించి నేర్చుకొని మీ ఇళ్ళలో కూడా చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది యోగా. కాబట్టి ఎటువంటి ఖర్చు లేదు. మీరు ఇక్కడి నుంచి హై స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిరోజు ఉదయం కూడా 6 గంటలకి యోగా క్లాసులు ప్రారంభమవుతుంది. ఇది 360 రోజులు ఉంటాయి. కానీ ప్రజలంతా ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చుగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘం తరఫున కోరుతున్నాం.